అనంతపురం జిల్లాలో అధికార పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలని దూరం చేస్తూ జిల్లాను అభివృద్ది పథంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు మంత్రి కొల్లు రవీంద్రను జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. ఇన్ఛార్జి పగ్గాలు చేపట్టగానే మంత్రి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తానంటున్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. పైనతో పాటు జిల్లాలో నెలకొన్న పార్టీలోని అంతర్గత విభేదాలను చల్లార్చడానికి టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి కొల్లు రవీంద్రను నియమించడం జరిగింది. ఈనాడు మంత్రి కొల్లు రవీంద్ర గారు అనంతపురం వచ్చి ఇక్కడి పార్టీ శ్రేణులతో కూడా ఇక్కడి రామ్నగర్ పార్టీ కార్యాలయంలో మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వెంట ఉన్నారు. అసలు పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయి, ఈ సమీక్షలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే వివరాలను ఆయన అడిగి తెలుసుకుంటాం. చెప్పండి సార్, మీరు పార్టీ పరంగా ఈరోజు జిల్లాకు వచ్చారు, ఈరోజు మీరు ఈ సమీక్షా సమావేశంలో పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు లేవు, అది ఊరికే పైన ఉన్నటువంటి అపోహలు మాత్రమే. ఈరోజు అందరూ కూడా కూర్చున్నారు, మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ జిల్లా మంత్రులు కానీ అందరం కూడా కూర్చున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విధంగా జిల్లాలో పార్టీ వ్యవహారాలు చూసుకునే దాంట్లో మరి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో అందరం కూడా పాజిటివ్గా పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేస్తూ ముందుకు ఎలా తీసుకెళ్లాలి, ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ప్రతి నెలా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటూ అటు ప్రభుత్వ అధికారులతో కూడా సమీక్షించుకుంటూ డెవలప్మెంట్లో ముందు పరుగులు తీసే విధంగా కార్యక్రమాన్ని చేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ కరువు నేరంగా మనం ఎదుర్కొనాలి, మంచినీళ్ల సమస్య, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా రాబోయే కాలంలో ముందస్తు నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలి, అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులను ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకుని ఖర్చు చేయాలి, రైతులు మొన్న నష్టపోయినటువంటి కరువు దీంట్లో నష్టపోయినటువంటి రైతులను ఏ రకంగా మనం ఆదుకోవాలి, ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళందరూ కూడా చర్చించడం జరిగింది. దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి రాబోయే కాలంలో ఏ రకంగా మనం ముందు తీసుకెళ్తూ సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ సమస్యలన్నీ కూడా తెలియజేసుకుంటూ వెంటనే పరిష్కారం చేయడమే ప్రధానమైనటువంటి విషయం. పార్టీని అలాగే ప్రభుత్వాన్ని అనుసంధానంగా మేమందరం కూడా కామినేని శ్రీనివాస్ గారు, నేను కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి జిల్లా మంత్రులతో కలిసి మేమందరం కూడా పరిష్కారం ఇక్కడ తీసుకుంటే మీరు వర్గ విభేదాలు లేవంటున్నారు, ప్రతి రోజు కూడా పత్రికల్లో కూడా వస్తున్న మీడియాలో అయితే బహిరంగంగానే ప్రెస్ మీట్లు పెట్టేశారు, కులపిచ్చి గురించి కానీ పార్టీ వ్యవహారాల నుంచి కానీ ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తప్పకుండా దీని మీద అందరితో కూడా డిస్కస్ చేస్తాం, ఇది అయితే మంచి పద్ధతి కాదు, ఒకరిని ఒకరు విమర్శించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరం కూడా సమైక్యంగా ముందుకెళ్లి మనం అందరం చేసేది ఒకటి, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయడం, ఆ డెవలప్మెంట్ చేయడం, రెండే మనం ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు. దాని మీద దృష్టి పెట్టడం, అందరినీ కూడా సమన్వయం చేస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేస్తాం. అంటే అనంతపురం విషయంలో ఏంటంటే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు ఎక్కువగా జోక్యం చేసుకుంటారనేది ప్రధాన ఆరోపణ ఉంది, దాని గురించి ఏమంటారు? అన్ని సీఎం గారి దృష్టిలో ఉన్నాయి, అన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా పరిష్కారం చేయాలి అన్ని పరిష్కారం చేస్తాం, అందరం కూడా సమయ ఐక్యతతో ముందుకెళ్తాం. అంటే ఇక్కడ తీసుకుంటే అనంతపురం జిల్లాలో విష జ్వరాలు మొత్తం కూడా చుట్టుముట్టేశాయి, ఈ విష జ్వరాల బారి నుండి అనంతపురం జిల్లాను ఏ విధంగా రక్షించబోతున్నారు? విష జ్వరాల విషయం మీద కూడా చర్చించాం కలెక్టర్ గారితో కూడా, ఇప్పుడు నేను మళ్ళీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది, కలెక్టర్ గారు డిమాండ్ వచ్చేతో కూడా మాట్లాడి రాబోయే ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్స్లో ఉన్నటువంటి వెంటనే అవసరమైతే స్పెషల్ టీమ్స్ తెప్పించి స్టేట్ నుంచి కూడా వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి అండి, అనంతపురం జిల్లాలో పార్టీలు ఎటువంటి వర్గ విభేదాలు లేవని అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకోవడానికి తాను వచ్చారని కామినేని శ్రీనివాస్ గారు మాత్రం జిల్లా ఇన్ఛార్జ్ మాత్రమే, కానీ తాను పార్టీ కార్యక్రమాలు చూడడానికి మాత్రమే ఇన్ఛార్జ్ అని స్పష్టం చేస్తున్నారు మంత్రి కొల్లు రవీంద్ర గారు. అనంతపురం నుంచి నాగరాజు, నంబర్ 1 న్యూస్.